ఒకసారి సిద్ధయ్యకు వీరబ్రహ్మేంద్ర స్వామివారు శరీరంలో ఉండే షట్చక్రాల గురించి చెప్తుండగా ఆ గ్రామానికి చెందిన మాదిక కక్కయ్య చెట్టుచాటు నుండి విన్నాడు. దేవతలు మానవుని శరీరంలోనే ఉంటారని తెలుసుకొని ఇంటికెళ్ళి దేవతలను చూడాలనే కుతూహలంతో నిద్రిస్తున్న తన భార్య ముత్తి పొట్టను కత్తితో కోసి చూశాడు. దేవతలు కనపడలేదు. సరికదా కక్కయ్య భార్య చనిపోయింది. కక్కయ్య ఏడుస్తూ బ్రహ్మంగారు దొంగకురువు ఆయనను తన భార్యను చంపిన కత్తితోనే చంపుతానంటూ భార్య శవాన్ని స్వామి దగ్గరకు తెచ్చాడు. స్వామి జరిగింది తెలుసుకొని దేవతలను చూడాలంటే ఈ నేత్రం సరిపోదని జ్ఞాననేత్రం కావాలని కక్కయ్యకు దేవతలను చూపిస్తానని కక్కయ్య ఇంటికి వెళ్ళి అతని భార్య దేహంలో దేవతలను చూపడమే కాదు కక్కయ్య భార్యను బ్రతికించారు. అక్కడ ఉన్న ప్రజలందరూ స్వామివారి మహత్యాన్ని చూసి పరవశించిపోగా స్వామి కక్కయ్యతో సహా వారందరికీ కాలజ్ఞాన తత్వాలను ఉపదేశించారు. ఆ తరువాత కక్కయ్య స్వామి కాలజ్ఞాన తత్వాల ప్రచారంలో ఒక సమిదగా మారాడు. ఈ కక్కయ్య మఠం కందిమలయ పల్లె నుంచి 1 కిలోమీటర్ దూరంలో కలదు. ఇది కక్కయ్య మఠం. ఈ మఠంలో కక్కయ్య గారు జీవిత సమాధి పొందారు. కక్కయ్య కథని వినరు శ్రద్ధగా ఓరయ్యా, కక్కయ్య కథని వినరు శ్రద్ధగా ఓరయ్యా ఓరయ్యా, కక్కయ్య జీవిత కథను తెలుసుకో ఓరయ్యా. పంచముడు ఆ కక్కయ్య నాటి రోజుల్లో, పంచముడు ఆ కక్కయ్య నాటి రోజుల్లో, అమ్మయ్యా లీలలు తెలుసుకోవయ్యా ఓరయ్యా. కక్కయ్య కథని వినరు శ్రద్ధగా ఓరయ్యా. శరణు శరణము శరణు శరణము శరణు శరణము బ్రహ్మయ్య శరణు శరణు శరణము శరణు శరణము శరణు శరణము శరణం బ్రహ్మయ్యా. షట్చక్ర వివరము నాడు తెలిపెరా బ్రహ్మయ్య, షట్చక్ర వివరము నాడు తెలిపెరా బ్రహ్మయ్య, కక్కయ్య చాటున ఉండి వివరమేత వినినురో, దేహంలో దేవుడు తాను ఉండును అని తలచెను, దేహంలో దేవుడు తాను ఉండును అని తలచెను, ఎట్టైనా దేవుని తాను చూడగా తలచెను. కక్కయ్య కథనే వినరు శ్రద్ధగా ఓరయ్యా ఓరయ్యా, కక్కయ్య జీవిత కథను తెలుసుకో ఓరయ్యా. కక్కయ్య ఇంటికి వెళ్ళి భార్య నేత నడిగెను,
నీలో నా దేవుని చూపు అంటూనేయా కక్కయ్యా. పిచ్చోడై కత్తిని తెచ్చి భార్యనే తెగ నరికెను, పిచ్చోడై కత్తిని తెచ్చి భార్యనే తెగ నరికెను. వెతికాడు దేవుని తానే భార్యలో తన భార్యలో. విలపించిన ఆ కక్కయ్యా భోరునా అయ్యో భోరునా, అయ్యయ్యో రమ్మయ్యా వచ్చిన ఒకడు బ్రోవగా తను కావగా. కక్కయ్య భార్యను తాను బ్రతికించే బ్రహ్మయ్య, కక్కయ్య భార్యను తాను బ్రతికించే బ్రహ్మయ్య. ఆ ఇద్దరి దంపతులను బ్రోచేను శ్రీ బ్రహ్మయ్య. కక్కయ్య కథని వినరు శ్రద్ధగా ఓరయ్యా ఓరయ్యా, కక్కయ్య జీవిత కథను తెలుసుకో ఓరయ్యా. పంచముడు ఆ కక్కయ్య నాటి రోజుల్లో, పంచముడు ఆ కక్కయ్యా నాటి రోజుల్లో. రమ్మయ్యా లీలలు తెలుసుకోవయ్యా ఓరయ్యా, కక్కయ్య కథని వినరు శ్రద్ధగా ఓరయ్యా. కక్కయ్య జీవిత కథను తెలుసుకో ఓరయ్యా, కక్కయ్య కథని వినరు శ్రద్ధగా ఓరయ్యా ఓరయ్యా, కక్కయ్య జీవిత కథను తెలుసుకో ఓరయ్యా.